తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన కరీంనగర్ జిల్లా పందెంకోడి వేలంపాట రద్దయింది సిరిసిల్ల బస్సులో దొరికిన పందెంకోడిని వేలంపాట నిర్వహించాలనుకున్న ఆర్టీసీ అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు పందెంకోడి తనదేనంటూ రుద్రంగిరికి చెందిన మహేష్ అనే వ్యక్తి రావటంతో వేలంపాటను రద్దు చేశారు నెల్లూరుకి చెందిన మహేష్ రుద్రంగిలో నివాసముంటూ తాపీ మేస్త్రి పని చేసుకుంటూ తనతో పాటు ఓ కోడిని కూడా పెంచుకుంటున్నాడు తాను పెంచుకుంటున్న కోడి కరీంనగర్లో ఆర్టీసీ అధికారులు వేలం వేస్తున్నారని తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు కోడి తనదని చెప్పడంతో వేలంను రద్దు చేశారు ప్రస్తుతం కోడి ఎవరిదనేది తెలియాల్సి ఉండటంతో కోడిని పశుసంవర్ధన సంవర్ధన శాఖకు తరలించారు అన్న నా పేరు మహేష్ మా సొంతూరు కావాలి ఆంధ్ర నెల్లూరు జిల్లా నేను తెలంగాణ రుద్రాంగి సిరిసిల్ల మా సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పని చేపిస్తుంటాం మేస్త్రి పని కొన్ని సోమవారం రోజు ఆంధ్ర కొద్దామని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమొంకులో మర్చిపోయి బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను తర్వాత బస్సు కోసం లేక బస్సు కనపల్ల ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్ లీటర్లో వస్తుంది కోడి నాదేనన్న దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి అది